Hey guys, what's up and welcome back to my YouTube channel Quality Learning. So, in this video, we will talk about some important tricks in Telegram guys. At the same time, Telegram versus WhatsApp. Why Telegram is more preferable than WhatsApp in this video guys. So, let's start. So, first of all, mobile open guys. ఇక్కడ మనం టెలిగ్రామ్ యాప్ అనేది ఓపెన్ చేసుకుందాం. సో ఈ టెలిగ్రామ్లో నేను మీకు ఇవాళ కొన్ని ఇంపార్టెంట్ ట్రిక్స్ గురించి నేర్పించబోతున్నాను. సో అందులో ఫస్ట్ ట్రిక్ ఏంటంటే సీక్రెట్ చాట్. సో అసలు ఈ సీక్రెట్ చాట్ అంటే ఏంటి, దాన్ని ఎలా యూజ్ చేయాలి, దానివల్ల బెనిఫిట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం గాయ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి మనం ఏదో ఒక చాట్ అనేది సెలెక్ట్ చేసుకుందాం. సెలెక్ట్ చేసుకుని ఈ చాట్ యొక్క ప్రొఫైల్లోకి మీరు వెళ్ళినట్లయితే కింద మీకు స్టార్ట్ సీక్రెట్ చాట్ అని చెప్పి ఒక ఆప్షన్ కనిపిస్తుంది. సో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే ఇక్కడ స్టార్ట్ అనే చూపిస్తుంది, స్టార్ట్ మీద క్లిక్ చేయండి. ప్రెస్ చేసినట్లయితే ఇక్కడ మీకు ఆల్రెడీ సీక్రెట్ చాట్ అనేది స్టార్ట్ అయింది. సో ఈ సీక్రెట్ చాట్ వల్ల బెనిఫిట్స్ ఏంటంటే, ఫస్ట్ బెనిఫిట్ ఏంటంటే మనం షేర్ చేసుకున్న మెసేజెస్ కానీ షేర్ చేసుకున్న మీడియా కానీ ఈవెన్ టెలిగ్రామ్ వెబ్ సర్వర్స్కి కూడా యాక్సెసిబిలిటీ ఉండదు. అండ్ మన డేటా అనేది స్టోర్ అవ్వదు, సీక్రెట్ చాట్లో సెండ్ చేసుకున్న డేటా ఏది టెలిగ్రామ్ వెబ్ సర్వర్లో స్టోర్ అవ్వదు. అది ఫస్ట్ బెనిఫిట్. సెకండ్ బెనిఫిట్ ఏంటంటే, ఆ సీక్రెట్ చాట్లో మనం ఎప్పుడైనా ఓపెన్ చేసినట్లయితే ఆ సీక్రెట్ చాట్ అనేది మనం స్క్రీన్ షాట్ తీయలేము. ఈవెన్ నేను ఇప్పుడు ఓపెన్ చేశాను కాబట్టి మీకు స్క్రీన్ మొత్తం బ్లాంక్గా కనిపిస్తుంది. సో నేను ఇప్పుడు బయటికి వచ్చేస్తే మీకు స్క్రీన్ కనిపిస్తుంది. సో అది మనకి సెకండ్ బెనిఫిట్. థర్డ్ బెనిఫిట్ ఏంటంటే, మనం ఆ సీక్రెట్ చాట్ని ఆటోమేటిక్గా డిలీట్ అయ్యేలాగా టైమర్ని సెట్ చేయొచ్చు గాయస్. సో అది ఎలాగంటే, సీక్రెట్ చాట్ ఓపెన్ చేయండి. ఈ త్రీ డాట్స్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ సెల్ఫ్ డిస్ట్రక్ట్ టైమ్ అని చెప్పి కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ వేరే ప్రొఫైల్లోకి వెళ్దాం. యా ఇక్కడ మీరు చూసినట్లయితే సెల్ఫ్ డిస్ట్రక్ట్ టైమర్ అని చెప్పి ఉంది కదా. సో దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ సెకండ్స్ హవర్స్ మినిట్స్ ఫామ్లో మీరు టైమర్ని సెట్ చేసుకొని డన్ కొట్టండి. డన్ కొట్టినట్లయితే ఆటోమేటిక్గా ఆ టైం అవ్వగానే ఆ చాట్ అనేది బోత్ పార్టీస్కి డిలీట్ అయిపోతుంది గాయస్. సో దీస్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ సీక్రెట్ చాట్ ఫీచర్. సో ఇది మన ఫస్ట్ ట్రిక్ గాయస్. సెకండ్ ట్రిక్లో వచ్చేసరికి మనకి, మనం ఎప్పుడైనా మూవీస్ కానీ న్యూస్ కానీ చూడాలనుకున్నట్లయితే జనరల్గా యూట్యూబ్ కానీ డిఫరెంట్ బ్రౌజర్స్ యూస్ చేస్తాం. అలా కాకుండా మీరు టెలిగ్రామ్లోనే న్యూస్ కానీ మూవీస్ కానీ డౌన్లోడ్ చేసుకోవచ్చు. మేజర్గా నేను ఇప్పుడు ఏమైనా మూవీస్ డౌన్లోడ్ చేయాలంటే టెలిగ్రామే యూస్ చేస్తాను. సో ఇక్కడ సెర్చ్ బార్లోకి వెళ్ళి లైక్ మీకు ఏ మూవీ కావాలో సెర్చ్ చేయండి. నేను ఇక్కడ వార్ మూవీ అని చెప్పి సెర్చ్ చేశాను. సెర్చ్ చేసినట్లయితే ఇక్కడ డిఫరెంట్ ఛానల్స్ అనేవి ఈ కంటెంట్ని ప్రొవైడ్ చేస్తున్నాయి. మీరు ఇక్కడ చూసారా, మనకు యూట్యూబ్లో ఛానల్స్ ఉన్నట్టు టెలిగ్రామ్లో కూడా ఛానల్స్ మనం ఉంటాయి గాయస్, మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ ఛానల్ని ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ ఈ ఛానల్ అనేది నాకు ఈ మూవీకి సంబంధించిన లింక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తుంది. సో ఇక్కడ నుంచి మీరు మీకు నచ్చిన మూవీని డౌన్లోడ్ చేసుకొని డైరెక్ట్గా మీ గ్యాలరీలో సేవ్ అయిపోతుంది, అక్కడ నుంచి మీరు చూసుకోవచ్చు గాయస్. సో దిస్ ఈజ్ అవర్ సెకండ్ ట్రిక్. అండ్ కమింగ్ టు అవర్ థర్డ్ ట్రిక్. థర్డ్ ట్రిక్ ఈజ్ రిలేటెడ్ టు మన టెలిగ్రామ్ యాప్కి సంబంధించిన థీమ్స్ యొక్క కలర్ని మనం సెట్ చేసుకోవచ్చు గాయస్. లైక్ మనం ఫేస్బుక్ మెసెంజర్లో మనకి డిఫరెంట్ కలర్స్ అనేవి సెట్ చేసుకుంటాం కదా, ఆ విధంగా మనం టెలిగ్రామ్లో కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. కానీ మనకి వాట్సాప్లో యూస్ చేసినట్లయితే ఓన్లీ టూ థీమ్సే ఉంటాయి, లైక్ డార్క్ మోడ్ ఒకటి, లైట్ మోడ్ ఒకటి. సో టెలిగ్రామ్ అనేది మనకి ఎక్స్ట్రా ఫీచర్ ప్రొవైడ్ చేస్తుంది డిఫరెంట్ కలర్స్ సెట్ చేసుకోవడానికి. సో ఇక్కడ మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళండి. చాట్ సెట్టింగ్స్లోకి వచ్చినట్లయితే మీరు ఇక్కడ చూసారా డిఫరెంట్ కలర్స్ అనేవి మీకు కనిపిస్తున్నాయి, లైక్ బ్లూ, పింక్, ఆరెంజ్, రెడ్, ఎల్లో. సో ఇక్కడ నుంచి మీకు ఏ కలర్ కావాలో ఆ కలర్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని బ్యాక్ వచ్చేయండి. ఆ కలర్ అనేది ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది, అంటే యాప్ యొక్క కలర్ అనేది చేంజ్ అయిపోతుంది. మీకు కలర్ఫుల్గా కనిపించాలనుకున్నట్లయితే మంచి మంచి కలర్స్ సెట్ చేసుకోవచ్చు మీ యాప్ని. సో దిస్ ఈజ్ అవర్ థర్డ్ ట్రిక్. కమింగ్ టు అవర్ ఫోర్త్ ట్రిక్. ఫోర్త్ ట్రిక్ అనేది మనకి చాట్కి సంబంధించింది. సో ఇది చాలా ఇంట్రెస్టింగ్ ట్రిక్, జాగ్రత్తగా వినండి గాయస్. సో ఇక్కడ మీరు సపోజ్ ఏదో ఒక చాట్ అనేది మనం సెలెక్ట్ చేసుకుందాం. సెలెక్ట్ చేసుకొని మనం కొన్నిసార్లు టైప్ చేస్తున్నప్పుడు ఫాస్ట్ టైప్ అయిపోతుంది కదా, ఫాస్ట్ టైప్ అయిపోయి మనం సెండ్ చేసేస్తాం. సో అలాంటి టైంలో మనం వాట్సాప్లో అయితే జనరల్గా డిలీట్ చేస్తాం మెసేజ్, డిలీట్ ఫర్ ఎవ్రీ వన్ చేసి మళ్ళీ కొత్త మెసేజ్ అనేది సెండ్ చేస్తాం. సో ఇక్కడ అలా కాకుండా ఉన్న మెసేజ్ని ఎడిట్ చేయొచ్చు. దానికోసం లాంగ్ ప్రెస్ చేయండి. లాంగ్ ప్రెస్ చేసి ఇక్కడ ఎడిట్ బటన్, పెన్సిల్ బటన్ మీద క్లిక్ చేయండి. పైన చేసినట్లయితే ఆ మెసేజ్ని ఎడిట్ చేయడానికి మనం అలౌ చేస్తుంది. సో ఇక్కడ నుంచి నేను కరెక్ట్ చేస్తాను, లైక్ దీన్ని హలో అని రాస్తాను. రాసి ఓకే ట్రై సెండ్ ఓకే మీద ప్రెస్ చేయగానే మీరు ఇక్కడ ఆ మెసేజ్ అనేది సెండ్ అయిపోతుంది.
సో ఇక్కడ మీరు చూసారా కింద ఎడిటెడ్ అని కనిపిస్తుంది. సో ఈ విధంగా ఆపోజిట్ పర్సన్స్ అనేవాళ్ళు ఎడిట్ చేశారా లేకపోతే సింగిల్ టెక్లో పంపించారా అనేది మీరు తెలుసుకోవచ్చు. సో దీన్ని ఇప్పుడు నేను డిలీట్ చేయాలనుకున్నట్లయితే బోత్ ద పర్సన్స్కి లాంగ్ ప్రెస్ చేయండి, డిలీట్ బటన్ మీద క్లిక్ చేసి ఆల్సో డిలీట్ ఫర్ అని ఉంది కదా దీన్ని టిక్ చేయండి, టిక్ చేసి డిలీట్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేసినట్లయితే టూ పర్సన్స్కి కూడా టూ సైడ్స్ కూడా డిలీట్ మెసేజ్ అనేది డిలీట్ అవుతుంది కానీ ఎవరికి తెలియదు మెసేజ్ డిలీట్ అయినట్టు. మనకి వాట్సాప్లో అయితే ఎవరు మెసేజెస్ డిలీటెడ్ అని చెప్పి చూపించేస్తుంది. సో ఈ విధంగా మీరు బోత్ పార్టీస్కి తెలియకుండా డిలీట్ చేసుకోవచ్చు గాయస్. నెక్స్ట్ ఫీచర్ ఏంటంటే మనం మన చాట్స్లో అనేది యానిమేటెడ్ స్టిక్కర్స్ అనేవి యూస్ చేయొచ్చు. లైక్ ఇక్కడ మీరు దీన్ని చూసినట్లయితే ఇక్కడ చూసారా డిఫరెంట్ యానిమేటెడ్ స్టిక్కర్స్ అనేవి ఉన్నాయి. సో మీరు ఇక్కడ స్టిక్కర్స్ బటన్ మీద క్లిక్ చేసినట్లయితే ఆల్రెడీ రెడీమేడ్గా మీకు అవైలబిలిటీలో ఉంటాయి. అలా కాకుండా మీకు కావాల్సినవి డిలీట్ చేయాలంటే ప్లస్ సింబల్ మీద వెళ్ళండి. ఇక్కడ డిఫరెంట్ కేటగిరీస్లో అవైలబిలిటీగా ఉంటాయి, దాన్ని యాడ్ బటన్ మీద క్లిక్ చేస్తే మీ కాన్వర్జేషన్లోకి యాడ్ అయిపోతాయి. సో దాన్ని మీరు యూస్ చేసుకోవచ్చు గాయస్. సో ఇంకో ట్రిక్ ఏంటంటే చాట్స్కి సంబంధించింది. సో ఇప్పుడు మనం ఒక చాట్ని డిలీట్ చేయాలనుకున్నట్లయితే జనరల్గా వాట్సాప్లో అయితే మనం ఏదైనా చాట్ని డిలీట్ చేస్తే ఓన్లీ మన వాట్సాప్లోనే డిలీట్ అవుతుంది, ఆపోజిట్ వాళ్ళ ఫోన్లో అలాగే ఉంటుంది. సో టెలిగ్రామ్ యూస్ చేసే ప్రొవైడ్ చేసే ఫీచర్ ఏంటంటే మనం ఒక చాట్ని మన దాంట్లో కూడా డిలీట్ చేయొచ్చు, ఆపోజిట్ వాళ్ళ దాంట్లో కూడా డిలీట్ చేయొచ్చు. అది ఎలాగంటే చాట్ మీద లాంగ్ ప్రెస్ చేయండి, డిలీట్ బటన్ ప్రెస్ చేయగానే మీకు ఇక్కడ ఆల్సో డిలీట్ ఫర్ అనే చూపిస్తుంది, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి డిలీట్ చాట్ మీద ప్రెస్ చేయగానే మీ టెలిగ్రామ్లో కూడా ఆ చాట్ అనేది డిలీట్ అవుతుంది, ఆపోజిట్ పర్సన్ ఒక టెలిగ్రామ్లో కూడా ఆ చాట్ అనేది డిలీట్ అవుతుంది. సో ఇది చాట్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ ట్రిక్స్ గైస్, కంపల్సరీగా యూస్ చేయండి. సో కమింగ్ టు అవర్ లాస్ట్ ట్రిక్, మనం లాస్ట్ ట్రిక్ చూడబోయేది మెనూ బార్లోకి వెళ్ళండి, సెట్టింగ్స్లోకి వెళ్ళండి. వెళ్ళినట్లయితే ఇక్కడ మీరు డేటా అండ్ స్టోరేజ్లోకి వెళ్ళండి. ఇక్కడ మనకి ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అయినా మనకి ఫొటోస్, ఇమేజెస్, వీడియోస్ అనేవి ఎక్కువగా షేర్ అవుతూ ఉంటాయి. సో దానివల్ల మన ఫోన్లో మెమొరీ అనేది ఎక్కువ అవుతుంది, మన ఫోన్ అనేది స్లో అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో అలాంటి టైంలో మీరు దాన్ని రెడ్యూస్ చేయాలంటే ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా స్టోరేజ్ యూసేజ్, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ క్లియర్ క్యాచ్ అని ఉంది కదా, ఇక్కడ 8.1 MB అనేది ఆక్యుపై అయింది. సో దీన్ని మీరు క్లియర్ చేసుకోండి, దాని మీద ప్రెస్ చేయండి. క్లియర్ క్యాచ్ అని టైప్ చేయగానే ఎంప్టీ అవుతుంది. సో మీ ఫోన్లో స్టోరేజ్ తగ్గుతుంది, మీ యాప్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో అలా కాకుండా మీరు ఎంత డేటా యూస్ చేసారో తెలుసుకోవాలంటే ఇక్కడ డేటా యూసేజ్లోకి వెళ్తే మీకు ఇంత ఫార్మ్ ఆఫ్ బైట్స్లో చూపిస్తుంది. 30 MB అనేవి నేను రిసీవ్ చేసుకున్నాను, సెండ్ చేసిన బైట్స్, రిసీవ్ చేసుకున్న బైట్స్ మొత్తం అనేది మీకు మొత్తం హిస్టరీ అనేది కనిపిస్తుంది. సో ఇంకోటి ఏంటంటే దీంట్లో మనకి ఎప్పుడైనా ఏదైనా మీడియా వచ్చినట్లయితే దాన్ని ఆటోమేటిక్గా డౌన్లోడ్ చేయాలా లేకపోతే మాన్యువల్గా డౌన్లోడ్ చేయాలా అనేది కూడా మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూసినట్లయితే వెన్ యూజింగ్ మొబైల్ డేటా వెన్ కనెక్టెడ్ ఆన్ వైఫై, ఇక్కడ మీరు యూస్ చేసే దాన్ని బట్టి మొబైల్ డేటాని యూస్ చేస్తే అది ఎనేబుల్ చేసుకోండి, వైఫై యూస్ చేస్తే వైఫై ఎనేబుల్ చేసుకోండి. సో దిస్ ఈజ్ అవర్ ఫిఫ్త్ ట్రిక్ గాయస్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గాయస్. ఇఫ్ యూ ఫైండ్ దిస్ వీడియో హెల్ప్ఫుల్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ అండ్ మోర్ ఇంట్రెస్టింగ్ కంటెంట్ లైక్ దిస్. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వైరీస్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్, ఐ విల్ బి గ్లాడ్ టు మేక్ వీడియోస్ ఆన్ యువర్ క్వైరీస్. సో లెట్స్ మీట్ ఇన్ అందర్ వీడియో. టిల్ దెన్ కీప్ లెర్నింగ్.